వెల్కమ్ టు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి షీల్డ్ కవర్ రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో బిజీ బిజీగా ఉన్నారు అటు పార్టీ ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలుస్తారు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక దీంతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో మరో రకమైన ఆసక్తికర చర్చ నడుస్తోంది సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందింది దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు దీంతో నేడు క్యాబినెట్ విస్తరణతో పాటు పీసీసీ నియామకంపై చర్చ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది గత కొంతకాలంగా క్యాబినెట్ విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ మధ్య సీఎం రేవంత్ తెలంగాణ గవర్నర్ కలిసి చర్చించడం తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో కేబినెట్ విస్తరణ వ్యవహారం మరోసారి జోరు అందుకుంది బీఆర్ఎస్ ను వీడిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధికారికంగా కాంగ్రెస్లో చేరిన సందర్భంగా రేవంత్ ఢిల్లీ వెళ్లారని కొందరు చెప్తున్న కేబినెట్ విస్తరణ పిసిసి చీఫ్ అంశంపైనే రేవంత్ ఫోకస్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే కేసీ వేణుగోపాల్ మున్షితో రేవంత్ భేటీ దాదాపు రెండు గంటల పాటు చర్చించారు కేబినెట్ భర్తల భర్తీ అంశంతో పాటు కొత్త పిసిసి చీఫ్ అంశంపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారని కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నారని వార్తలు వచ్చాయి ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీ పెద్దలతో ఏ ఏ అంశాలపై క్లారిటీ తీసుకున్నారనే అంశంపై చర్చ జరుగుతుంది పార్టీ పెద్ద ఏ క్లారిటీ తీసుకున్నారనే అంశంపై చర్చ నడుస్తుంది మరోవైపు సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పై ఆశావాహులు ఆసక్తికి మరో కారణం కూడా ఉన్నట్లు అనిపిస్తోంది ఎల్లుండితో ఆషాఢ మాసం మొదలు విస్తరణ అంశంపై నేడు ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇక పీసీసీ ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ ఉండటంతో ఈ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందా లేక మరికొంత కాలం ఆకు అన్నది సస్పెన్స్ గా మారింది ప్రధాని మోదీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కలవనున్నట్లు సమాచారం రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు విభజన హామీల పరిష్కారానికి మార్గం సుగమం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తుంది దీనికి తోడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలో ఉంటాం జులై ఆరున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విభజన చట్టానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంటుంది ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చిస్తున్నట్లు సమాచారం కేంద్రం ఇచ్చే సమాధానంపై సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిల చర్చలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది